ఓకే సార్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం. ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క 2020 కాలమానని మన గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే శ్రీ సంజయ్ కుమార్ గారిని ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంతో పాటుగా మంచి విద్యార్థులను, మంచి ఉపాధ్యాయులను తయారు చేసినటువంటి సంస్థ. ఇట్లా తయారు చేసుకొని రాష్ట్రము, దేశము, సంస్కృతి, ధర్మాన్ని రక్షించేందుకు పాటుపెట్టినటువంటి ఉపాధ్యాయ సంఘం అన్నది. ఇట్లాంటి ఉపాధ్యాయ సంఘానికి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు ఎప్పుడు కూడా సహాయసహకారాలు అందిస్తూ ఉన్నారు. మరి వాస్తవంగా వారు వైద్యులైనప్పటికీ వైద్య రంగాన్ని, విద్యా రంగాన్ని, సామాజిక రంగాన్ని, అన్ని రంగాల్లో సమానంగా చూసినటువంటి వ్యక్తి వారు. మరి వారి ఆధ్వర్యంలో ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్య అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ రాబోయే కాలం ప్రభుత్వ విద్యను మరింత ముందు తీసుకుపోవాలని కోరుతూ ముగిస్తాను. జిల్లా శాఖ ఈరోజు గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారైనటువంటి సంజయ్ కుమార్ గారి చేతుల మీదుగా, అదేవిధంగా ఈనాటి ఇది రూపొందించడానికి క్యాలెండర్ రూపకర్త అయినటువంటి పాసాల శ్రీధర్ గారు, డాక్టర్ గారు పోయిన గత 2019 సంవత్సరానికి ఇచ్చినటువంటి దాతనే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇదే డాక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అయితే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కేవలం ఉపాధ్యాయ సమస్యల కొరకే కాకుండా సామాజిక సమస్యలు, ఈ యొక్క సమస్యల కొరకు పోరాటం, నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక సంఘం తపస్సు. దీనికి మాకు సంఘం పక్షాన ఎప్పుడు ఎల్లవేళల డాక్టర్ గారి యొక్క చేయత ఎప్పటికీ ఉంటుంది. గతంలో కూడా డాక్టర్ చాలామంది మరి దాతలుగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క సంఘం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏబిఆర్ఎస్ఎం, అఖిల భారతీయ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అనేటువంటిది రాష్ట్రంలో అన్ని శాఖలతో ఏర్పాటు చేసినటువంటి ఏకైక పెద్ద సంఘం అయినటువంటిది ఈరోజు మరి జగిత్యాల ప్రాంతంలో అతిపెద్ద సంఘంగా రూపొందించి ఈరోజు మరి అన్ని సహాయ సహకారాలు అందించేటువంటి యొక్క డాక్టర్ గారికి ప్రత్యేక అభినందనలు, అదేవిధంగా ఈ యొక్క దాత ఆసల శ్రీధర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 2020 క్యాలెండర్ మన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో మా తపస్సు జిల్లా పక్షాన ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. మరి ఒక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది మహోన్నతమైనటువంటి వృత్తి.
మరి మా తపస్సులో ఉన్నటువంటి బాధ్యులందరూ ఒక తపశక్తితో పనిచేస్తున్నటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. కేవలం సంఘం ఒక విద్యాబుద్ధులే కాకుండా సంస్కారంలోనూ సమాజ సేవలో కూడా ముందుండి ఎన్నో రకరకాలైనటువంటి సమస్యల పరిష్కారానికై సాధన చేసినటువంటి సంఘం. మరి చూసినట్టయితే మనకు ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ఈరోజు చూస్తున్నాం. మరి మన కేసీఆర్ గారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అంటున్నారు, ఉపాధ్యాయులందరి పక్షాన మరి ఎన్నో రకాల సమస్యలు పరిష్కరిస్తారని. మరి మాకు కేసీఆర్ అన్నగారికి మన సంజయ్ అన్న వారధిగా ఉండి మా సమస్యల సాధనకై కృషి చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శాఖలుగా ఉండి ఉన్నతమైనటువంటి విద్యను అందించే విధంగా అంకితభావంతో పనిచేస్తున్నారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘంలో సంఘ సభ్యులు. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ పథకాన్నైనా కూడా విలేజ్లో చాలామంది ఇల్లిటరేట్స్ ఉంటారు కాబట్టి ఏ డౌట్ వచ్చినా కూడా మా ఉపాధ్యాయుల దగ్గరికి వచ్చినప్పుడు ఆ పథకాలు సక్సెస్ అయ్యే విధంగా వాళ్లకు వాటిపై అవగాహన కల్పిస్తారు. అదేవిధంగా జగిత్యాల జిల్లా 3 సార్లు ఎస్ఎస్సిలో ప్రథమ స్థానం నిలవడానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ సభ్యులు ఏదైతే ఉత్తేజం కార్యక్రమం సక్సెస్ కానీ అదేవిధంగా నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులతో గైడ్ లెక్చర్ ఇప్పించడం కానీ చాలా సహకరించడం జరిగింది జిల్లా విద్యాశాఖకు. అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల విషయానికి వచ్చినట్టయితే కేసీఆర్ గారు ఉపాధ్యాయులకి ఊహించని విధంగా గతంలో పిఆర్సి ఊహించని దానికంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. మరి ఈసారి కూడా అదే స్థాయిలో ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఉపాధ్యాయ సమస్యలు ఏమున్నా కూడా మీ ద్వారా విద్యాశాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళి తప్పకుండా తీరుస్తారనేటువంటి మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే కార్మికులకి ఆర్టీసీ కార్మికులకి 61 సంవత్సరం చేయడం కానివ్వండి, వాళ్ళకు బెనిఫిట్స్ విషయంలో కానివ్వండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అనికంటే ఎక్కువగా లాభసాటిగా వారు ప్రకటించడం జరిగింది. మరి ఉపాధ్యాయులకు కూడా అదే రీతిగా అనేక లాభసాటి పథకాలు ఇస్తారని. అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి విషయానికి గట్టయితే అన్నయ్య, ఇంతకుముందు డీలర్ ద్వారా మాకు రైస్ వచ్చేది. ఇప్పుడు ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే మేమే ఉపాధ్యాయులం గోదాంకి వెళ్ళి రైస్ తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. మరి మీ ద్వారా జేసీ గారికి తెలియజేసి మరి ఆ యొక్క రైస్ డైరెక్ట్ స్కూల్కి వచ్చే విధంగా కానీ అదేవిధంగా మిడ్ డే మీల్స్ డీలర్స్ ద్వారా కానీ మాకు వచ్చే విధంగా చేయాలని. మరి తప్పకుండా మేము ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి విద్యారంగ స్కీమ్స్ ఏమైనా కానివ్వండి, ఇప్పుడు ఈ విధంగా ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఇస్ట్రా ట్రైనింగ్ విషయంలో కానివ్వండి, ఏదైనా కూడా సక్సెస్ అయ్యే విధంగా ప్రభుత్వానికి సహకరిస్తామని. 4వసారి జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే ఎస్ఎస్సిలో మళ్ళీ ముందంజలో ఉండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చుకుంటూ, మరి క్యాలెండర్ రూపకల్పన సహకరించినటువంటి అన్నయ్య డాక్టర్ శ్రీధర్ గారికి, ఆవిష్కరణ చేసినటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి మరియు తపస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. సంఘానికి నమస్కారాలు. సంఘం యొక్క ప్రముఖులకు మరియు ప్రత్యేకంగా మన సంజయ్ అన్న ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. 2020 కొత్త సంవత్సరం యొక్క క్యాలెండర్ సమర్పించడానికి నాకు అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘానికి ధన్యవాదాలు. ఒక మాటలో చెప్పాలంటే నేటి బాలలే రేపటి పౌరులు. నేటి బాలలు రేపు పౌరులు కావాలి అంటే దానికి కావాల్సిన మీడియా పాఠశాలలు మరియు పాఠశాల ఉపాధ్యాయులు. వాళ్ళు లేనిదే ఏ బాలుడు పౌరుడు కాలేడని నా ఉద్దేశం. నేను ఈరోజు డాక్టర్గా అయి మన ఇంకొక డాక్టర్ ఎమ్మెల్యే సార్ పక్కన నిలబడి నేను ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కారణం ఎవరో ఒక ఉపాధ్యాయుల యొక్క సహకారం. సో వారి కోసం ఏదో చిన్న కార్యం చేయాలని ఇది సమర్పించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత. మరి ముఖ్యంగా ఈనాడు మన ప్రాంతంలో భారతదేశం అంతా కూడా దాదాపు ఒకటే ఉంది. మన ప్రాంతంలో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే పిల్లలు అత్యంత బీద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వారు, చదువురా అని తల్లిదండ్రుల పిల్లలు ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలకు వెళ్తున్నారు. గతంలో నేను ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే సమయంలో పరిస్థితి టోటల్గా వేరే ఉండేది. అప్పుడప్పుడు ప్రైవేట్ పాఠశాలలే లేవు. నేను ఇక్కడ వీక్లీ బజార్ స్కూల్లో, న్యూ హై స్కూల్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో మధ్యతరగతి కాదు ఇంకా కొంచెం ఉన్నత కుటుంబాల వాళ్ళు కూడా పిల్లలంతా కూడా ఇదే స్కూళ్ళలో చదువుతున్నారు. ఏదో కొద్దిమంది హైదరాబాద్లో అక్కడిక్కడ చదివించారు. కానీ ఈనాడు పరిస్థితి ప్రైవేట్ విద్యపైన ఎక్కువ మోజొచ్చి మధ్యలో ప్రభుత్వ పాఠశాల పైన చాలా
మంది కొద్దిగా ఆర్థికంగా ఉన్నా కానీ వాళ్ళ నమ్మకం పోవడం రకరకాల కారణాలు జరిగినాయి. కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ చూస్తే ప్రతి చోట కూడా టీచర్స్ ఉపాధ్యాయులు చాలా అకుంఠిత దీక్షతోటి పిల్లల తల్లిదండ్రులను ఒప్పిపించి పిల్లలందరూ స్కూళ్ళకి వచ్చే విధంగా చూస్తూ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను రాజకీయాలకు వచ్చిన గత కొన్ని సంవత్సరాలుగా చూసి అధికారులతో మాట్లాడి తెలుసుకున్న దాని ప్రకారం ఒకప్పుడు 11,000 మంది విద్యార్థులు జగిత్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలకు వెళ్తే ఒకవైపు గురుకుల పాఠశాలలు ప్రభుత్వంలో వచ్చిన అదొక మళ్ళీ 3,500 మంది ఉండగా కూడా మళ్ళీ ఒక 3,000 విద్యార్థులు పెరిగింది. అంటే ఈ రకంగా టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు. అందరికీ నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే టీచర్స్ మంచిగా చెప్పినప్పుడే స్ట్రెంగ్త్ బాగుంటుంది. ఈ మధ్యకాలంలో నిన్న కూడా చెప్పింటి పురాన్పేట్ ప్రైమరీ స్కూల్కి పోతే మన వైశ్యభవన్ పక్కన ఆ టీచర్ వాళ్ళ అబ్బాయిని అదే స్కూల్లో చదివిపిస్తూ ఉన్నారు. 25 మంది పిల్లలు అంతే 24 మంది పిల్లలు ఉన్నారు ఆ స్కూల్ వెళ్ళలేదు. అంటే ప్రతి పిల్లవాడిని కూడా వాళ్ళ కొడుకు సమానంగానే చూసుకుంటున్నారు. మరి ఈ రకమైన విద్యను మన అధ్యాపకులు అందరూ అందిస్తూ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చే పిల్లలే చాలామంది కూడా బీదవాళ్ళు. అసలు మీకు విద్య నేర్పడం అనేది చాలా కష్టం. డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు పిల్లలకు చదువు చెప్పడం చాలా ఈజీ. ఎందుకంటే చిన్నప్పటి నుంచే స్కూల్కి వచ్చేవరకే కొంత ఒక స్టేజ్లో ఇంట్లోనే చెప్తూ ఉంటారు. లేదా ఇంటికి పోయిన తర్వాత మంచిగా తల్లిదండ్రులు కూర్చొని హోంవర్క్ పెట్టిస్తారు, లేదా కొద్దిగా ఆర్థికంగా మంచిగా ఉంటే ఒక ట్యూషన్ సార్ పెట్టిస్తారు. కానీ ఇక్కడ తల్లిదండ్రులకు చెప్పే పరిస్థితి ఉండదు, మళ్ళీ ఎక్స్ట్రా ట్యూషన్ క్లాస్ చెప్పించే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఏం నేర్చుకున్నా మీ ద్వారానే. కాబట్టి నిజంగా చెప్పాలంటే ఇది ఒక కఠినమైన పరీక్ష మీకే. వాస్తవానికి ఎక్కువ కష్టం మీకే ఇక్కడ అలాంటి పిల్లలను పాస్ చేయించడం అనేది. అయినా కష్టపడుతూ మరి మన జగిత్యాల జిల్లాని వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో వస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాడు మీ తాపస్ ఇవి ఆర్గనైజేషన్ ఉంది, వివిధ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా పనిచేస్తూ మరి ఇప్పటి వరకైతే మన తెలంగాణ ప్రాంతంలో విద్యా బోధనలో ముందుంటున్నాయి, ఇక ముందు కూడా ఉండాలి. మరి కొన్ని ఉపాధ్యాయ సంఘాలు గతంలో కూడా నా దృష్టికి తీసుకొచ్చే కొన్ని సమస్యల గురించి తప్పకుండా మీ టీచర్స్ ఎమ్మెల్సీస్ ఉన్నారు, రఘువర్ధన్ రెడ్డి గారు కానీ జయానందన్ రెడ్డి గారు కానీ మీరు ఉన్నారు, వారి ద్వారా అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి గారి ద్వారా తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్తానని చెప్పి తెలియజేస్తూ నన్ను ఈ రకంగా గౌరవించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.